కోనరావుపేట మండలం కేంద్రంలో రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు చేపూరి గంగాధర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో కార్యక్రమాలను చేసింది, కానీ పేదలకు రోటీ మకాం కపడ పేరిట ఎన్నో కార్యక్రమాలు చేసిందని, బడుగు బలహీన వర్గాల తేడా లేకుండా ప్రతి వారికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణను ముందుకు తీసుకువెళ్లలేకపోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చేపూరి గంగాధర్, జగన్ రెడ్డి, మందాల లింబయ్య, బొర్ర రవీందర్, సత్తయ్య, హరీష్, దినేష్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. కొండ్రపేట మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రాజీవ్ గాంధీ గారికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వారి సేవలను కొనియాడడం జరిగింది. వారు చేసినటువంటి సేవలు ముఖ్యంగా ఈ కరెంట్ అయితేనేం, టెలిఫోన్ అయితేనేం, గరీబ్ వాళ్లకు ఆజమాలనే గుడిసెలేసుకోమని అప్పుడు 350 రూపాయలు మంజూరు చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రోటీ కపడా ఆర్ మక్కాన్ అనే నిదానంతో అప్పుడు ఉన్నటువంటి గుడిసెలకు ఉండటానికి నీడ, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి అనే నినాదంతో ముందుకు వెళ్ళి ఎంతోమంది హర్జన్లకు గిర్జన్లకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వారికి పెద్దపీట వేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయల తెలంగాణ ఇచ్చి కూడా అభివృద్ధి పథంలో నడపమనంటే ఏదో దురదృష్టంగా కేసీఆర్కి అన్ని దురదృష్టమైనటువంటి పనులు చేస్తూ రాష్ట్రాన్ని ఒక సముద్రంలో ఇడిచిపెట్టినటువంటి అధ్యస్థుండు. దానికి రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఆశిస్తూ జై కాంగ్రెస్.